హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సూర్య టీవీ. నేను మీ ఉషా. శిరోజాల సౌందర్యం గురించి చెప్పాలంటే 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూడాల్సిందే. నాటి కాలంలో స్త్రీలు ఒత్తైన కురులతో నిగనిగలాడే శిరోజాలతో చూపు తిప్పుకొనిచ్చేవారు కాదు. మరి నేడు అంతటి కేశ సౌందర్యం ఎంతమందికి ఉంది చెప్పండి? కాలుష్యం పెరిగిపోయింది. వేడి వాతావరణం కారణంగా నేడు ఆ సౌందర్యం మసకబారిపోతుంది. మగవారికి పరిమితం కాకుండా బట్టతల సమస్య ఆడవారిని కూడా వేధిస్తుంది. తల స్నానం చేస్తే చాలు, తల దువ్వుకుంటే చాలు, గుప్పుడేసి కురులు ఊడిపోతుంటే ఎంతమందికి బాధ కలగదు. పైగా యూత్కి కూడా తెల్ల వెంట్రుకల సమస్య వేధిస్తుంది. సాధారణంగా శిరోజాల కోసం ఎన్నో రకాల ఆయిల్స్ మార్కెట్లో ఉన్నాయి. అయితే నెయ్యి కూడా శిరోజాల ఆరోగ్యానికి మంచిగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. సో ఇప్పుడు కండిషనర్గా ఎలా యూజ్ చేయాలనే విషయం తెలుసుకుందాం. దేశీయ నెయ్యి శిరోజాలకు మంచి కండిషనర్గా నిగనిగలాడేలా చేస్తుందట. 2 చెంచాల నెయ్యిని 1 చెంచా ఆలివ్ ఆయిల్తో కలిపి తల వెంట్రుకలకు రాసి 20 నిమిషాల పాటు అలా ఉంచేయాలి. తర్వాత మైల్డ్ షాంపూతో తల స్నానం చేస్తే సరిపోతుందట. హాయ్ హలో, వెల్కమ్ టు సూర్య టీవీ. నేను మీ ఉషా. ఈరోజు మనం ముల్తాన్ మట్టి, దాని యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. ఎందుకంటే నేను కూడా ఈరోజు తెలుసుకున్నానండి దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని. సో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్, మన మెడ అనేది చాలా నల్లగా అవుతూ ఉంటుంది. సో దాన్ని తెల్లగా ఎలా చేసుకోవాలనే విషయం ఈరోజు తెలుసుకుందాం. ఏం లేదండి, 1 స్పూన్ ముల్తాన్ మట్టి తీసుకొని దాంట్లోకి రోజ్ వాటర్ మిక్స్ చేయండి. అలాగే 1 స్పూన్ గంధం పొడి మిక్స్ చేయండి. మిక్స్ చేసి దీన్ని అంతటిని ఒక మిశ్రమంలా ఒక పేస్ట్లా చేసుకొని దాన్ని మెడకు అప్లై చేసి 20 మినిట్స్ ఉంచేసి తర్వాత చల్లని నీళ్ళతో కడిగేసుకోండి. ఇలా వారానికి 2 నుంచి 3 సార్లు చేస్తుంటే మీ మెడ నలుపుదనం అనేది తగ్గుతూ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.